హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నారు ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్లో రేట్ ఎలా ఉందో చూద్దాం. అందుకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లో లేట్ అయింది, ఇంటికి కూడా కుదరలేదు, కొంచెం నాయిస్ ఎక్కువ వస్తుంది, అంటే సైడ్ వాయిస్ ఎక్కువ వస్తుంది, ఏమనుకోదండి. ఈ క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్, ఇందాక చూపించిన క్వాలిటీ అయితే 2100 వెళ్ళింది, ఇప్పుడు చూపించే క్వాలిటీ అంటే చిన్న సైజులు అయితే 1690 రూపాయలు వెళ్ళాయి. ఇప్పుడు ఈ క్వాలిటీ అంటే చిన్న సైజు క్వాలిటీలు ఇవి 1690 రూపాయలు అయినాయి. ఫస్ట్ చూపించిన క్వాలిటీలు 2100 వెళ్ళాయి. అలాగే చెన్నై మార్కెట్ రేట్లు కూడా చెప్తాను, మధ్యలో ఒక రైతు అమ్మినాడు అతను చెప్పాడు ఆ రేట్లు చెప్తాను. ఇప్పుడు కర్నూలు మార్కెట్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, తేదీ వచ్చేసి 21/9/2023 సంబంధించిన రేట్లు ఇవి. అలాగే వేరుశనగకాయ, పులి విత్తనాలు, అమృతం పాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కూరలు, మినుములు, సోయాబీన్స్, వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. మనం ఉల్లిగడ్డలు అయితే తర్వాత చెప్పుకుందాం, చెన్నై మార్కెట్ రేట్లు అయితే మధ్యలో చెప్పుకుందాం. వేరుశనగకాయ వచ్చేసి 325 క్వింటాలు వచ్చాయి, 3160 రూపాయలు తక్కువ వెళ్తే 7699 రూపాయలు ఎక్కువ వెళ్ళింది. పులి విత్తనాలు వచ్చేసి 184 క్వింటాలు వచ్చాయి, 3739 రూపాయలు తక్కువ వెళ్తే 4879 రూపాయలు ఎక్కువ వెళ్ళింది. ఆముదం వచ్చేసి 507 క్వింటాలు వచ్చాయి, 4890 రూపాయలు తక్కువగా వెళ్తే 4640 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. వాము ఎటువంటి సరుకు వచ్చలేదు. చెన్నై మార్కెట్ రేటు, ఒక రైతులు వెళ్ళారు, ఇద్దరు ముగ్గురు వెళ్ళారు, వెళ్ళంగాను హైయెస్ట్ కంటే 2450 రూపాయలు వెళ్ళాయంట. మన లోకల్ సరుకే, మన లోకల్ సరుకు 2450 రూపాయలు హైయెస్ట్గా వెళ్ళిందంట చెన్నై మార్కెట్లో. రైతులు చెప్పిన ఇన్ఫర్మేషన్ మాత్రమే, నేను మార్కెట్కి కాల్ చేయలేదు, రైతులు చెప్పిన వాళ్ళు కాల్ చేసి చెన్నై మార్కెట్లో రేట్ అమ్ముకొచ్చినా ఉన్నా అని చెప్పారు. అలాగే మనం మొక్కజొన్నల రేటు ధరలు చూసుకున్నట్టయితే 25 క్వింటాలు వచ్చాయి, 2111 రూపాయలు తక్కువగానే ఎక్కువగానే వెళ్ళింది. కందులు వచ్చేసి 1 క్వింటాల్ వచ్చాయి, 10800 తక్కువగానే ఎక్కువగానే వెళ్ళింది. శనగలు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఎండుమిర్చి, కొర్రలు కూడా ఎటువంటి సరుకు వచ్చలేదు. మినుములు వచ్చేసి 3 క్వింటాలు వచ్చాయి, 6250 రూపాయలు తక్కువగా వెళ్తే 8280 రూపాయలు. కూరలు కాదు, మినుములు రేట్ ఇది 6260 రూపాయలు తక్కువ వెళ్తే 8200 రూపాయలు ఎక్కువ వెళ్ళింది. సోయాబీన్స్ ఎటువంటి సరుకు వచ్చలేదు. మనం ఉల్లిగడ్డలు చూసుకున్నట్టయితే ఉల్లిగడ్డలు వచ్చేసి 615 క్వింటాలు వచ్చాయి, సరుకు సగానికి సగం తగ్గిపోయింది. 1689 రూపాయలు తక్కువ వెళ్తే 1899 రూపాయలు మధ్యస్థంగా వెళ్తే 2304 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. క్వాలిటీలు మట్టి వెళ్తున్నాయండి. సరుకు అయితే ఇందాక చూపించాను కదా, చిన్న క్వాలిటీలో 1690 రూపాయలు వెళ్ళాయి, మీ రకంగా ఉండేవి 2100 వెళ్ళాయి. క్వాలిటీలను బట్టి రేటు వెళ్తున్నాయి. రైతుల దగ్గర కూడా చాలా మంది రైతులు కాల్ చేశారు, 2200 నుంచి 2200 వరకు పొలాల దగ్గరనే పడుతున్నారంట. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి కొత్త చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు మీ అందరు కృతజ్ఞతలు చెప్తూ, అందరూ బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.